to begin with, Vivi thought that shouldn't even be in jail because he was framed with a false case that he didn't even commit. He actually didn't commit any crime to begin with. But he's also high risk because of his age with the coronavirus. And he should be released for those two reasons. And even criminals that actually did break the law in other countries, they are letting them go because they're at risk for COVID-19. And he should be released immediately because coronavirus, and he didn't even do anything wrong, like just nothing wrong ever. మన దేశంలో జరుగుతున్న ప్రజా పోరాటాలు, ఒక మానవీయ సమాజం కొరకు జరుగుతున్న పోరాటాలు పట్ల విలువల కొరకు, విశ్వాసాల కొరకు, ఒక మంచి సమాజం కొరకు నిలబడ్డటువంటి 10-11 మంది ప్రజాస్వామ్యవాదుల్ని భారత ప్రభుత్వము ఊపా కింద అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. ఈ నిర్బంధము నిర్బంధించబడ్డ వాళ్ళకంటే కూడా నిర్బంధించిన రాజ్య స్వభావాన్ని, ఈ రాజ్యం ఎవరి వైపు నిలబడ్డది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. ఒక అమానవీయమైన, అమానుషమైనటువంటి నిర్బంధంలో నుంచి వీళ్ళందరినీ విడుదల చేయాలని వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజల తరఫున ప్రజా జీవనంలో ప్రజల మధ్యన బ్రతకాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్షతో ఇవాళ మనం ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రొటెస్టు వాళ్ళనందరినీ విడుదల చేయడం కొరకని భారత ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.